మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. 700 రోజులుగా రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు సంఘం రాష్ట అధ్యక్షుడు విశ్వేశ్వరరావు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. 95 రూపాయలు దాటింది. ఇవాళ వ్యవసాయ రంగానికి ముఖ్యంగా డీజిల్ అవసరం, ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. అదేవిధంగా రైతుల ఉపయోగించే మన మందు పిచికాయ చేసే వాటికి కూడా పెట్రోల్ అవసరం. ఇటువంటి ఈ దేశంలో దాదాపు 70% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి ఒక కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం కోసం ఇవాళ ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా డీజిల్ పెట్రోల్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వంట గ్యాసు, ఒక పక్కన మోడీ గారు మేము లక్షల మందికి వంట గ్యాసులు ఇస్తున్నామని చెబుతా ఉన్నారు. అదేవిధంగా